ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம் ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம் வந்தனம் 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 அக்னி கோட்டனிவே ஆதரிஞ்சு ஆத்மனிவே அக்னி கோட்டனிவே ஆதரிஞ்சு ஆத்மனிவே இருக்குள்ளோ சகாயம் நீவே சீக்கட்டிலோ வெலுகு நீவே இருக்குள்ளோ சகாயம் நீவே சீக்கட்டிலோ வெலுகு நீவே வந்தனம் 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 ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம் ஆடேதம் பாடேதம் கொனியாடேதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடேதம். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి పట్ల ఎంతో ప్రేమతో ఈ నూతన దినంలోనికి ప్రభు మనల్ని తోడుకొని వచ్చి ఉన్నారు. ఈ మంగళవార దినాన దేవునికి ఆశీర్వాదాలు మనందరిపై కూడా మెండుగా రావాలని పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఈ దీపాల పూజలో ప్రార్థన చేసుకుందాం. మరీ ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు తన యొక్క హస్తాన్ని చాచి వాళ్ళందరినీ కూడా తాకి సంపూర్ణ స్వస్థతనిచ్చి వారందరినీ కూడా తన యొక్క సాక్షులుగా వారందరినీ కూడా నిలబెట్టమని ఈ దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. పితాపుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తనతో ఉండమని, తనతో మిత్రుని వలె మాట్లాడమని, తనలో ఫలించమని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. మరి అలా ప్రభువుని ముఖాముఖి చూడాలన్నా, ప్రభుతో ఒక మిత్రుని వలె మాట్లాడాలన్నా ప్రభువే తనను తాను తగ్గించుకొని మన స్థాయికి వస్తూ ఉన్నారు. మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని, మనల్ని తన యొక్క శాంతి సమాధానాలతో నింపాలని ప్రభువు మన చెంతకే వస్తూ ఉన్నారు. మనల్ని మంచి ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలుగా ఉండమని, మనలో ఉన్న ప్రతి ఒక్క చెడు తలంపును కూడా, చెడుక్రియలు అన్నిటిని కూడా తీసివేసి తనలో ఉండమని, తనలా మారమని ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ దీపావళి పూజలో మనతో తన యొక్క విందును పంచుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ యొక్క పరలోక విందులో పాల్గొనడానికి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళంకాన్ని, ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి ఒక్క తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బలిపీఠం ముందు ఉంచి ప్రార్థన చేసుకుందాం. మనలందరినీ కూడా యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క పరలోక బిందులో పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని, మన పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాపమన్నింపు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను
సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకుంటున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్ర్యము కానీ దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలిచి వస్తువులపై మనస్సును లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 33వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7-11 వరకు, మరి 34వ అధ్యాయము వచనములు 5-9 వరకు, మరియు 28వ వచనము. మోషే గుడారమునకు తీసుకుని వెళ్ళి శిబిరమును కొంచెము దూరమును పన్నెడువాడు. అతడు దానికి సమావేశపు గుడారం అనే పేరెడెను. ప్రభువును సంప్రదింప తలుచుకున్నవారు పల్లెముకు వెలుపలనున్న ఆ గుడారము వెళ్ళడేవారు. మోషే గుడారముకు పోవునప్పుడెల్లా ఇశ్రాయేలులందరూ లేచి తమ గుడారము గుమ్మముల ముందుట నిల్చుండేవారు. మోషే గుడారము ప్రవేశించు వరకు రెప్ప వాల్పకుండా అతని వైపు చూచుచుండేవారు. అతడు గుడారమున అడుగుడి మేఘము స్తంభము దిగివచ్చి గుడారము కుమ్మమున నిలిచిడేవాడు. ప్రభు మోషేతో మాటలాడి వాడు గుడారము కుమ్మకుండా మేఘము కనిపింపగానే ఇశ్రాయేలులందరూ లేచి నిలుచుండి తమ గుడారముల ద్వారము నుండి వంగి దండం పెట్టేవారు. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభు మోషేతో ముఖాముఖి సంభాషించేవాడు. అటు తర్వాత మోషే శిబిరముకు మరలి వచ్చేవాడు. కానీ అతని సేవకుడు నున్నును కుమారుడు యువకుడైన యెహోషువ మాత్రం గుడారమును వీడి వచ్చేవాడు కాడు. ప్రభు మేఘము నుండి తిరిగి వచ్చి మోషే ఎదుట నిల్చుండి తన నామమును వెల్లడి చేసెను. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభు ప్రభు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు. స్థిరమైన ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆయన 1000 తరముల వరకు తన స్థిర ప్రేమను చూపువాడు. దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. ఆయనను ఆయన నరుల పాపములను సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3 వల్గ్రతరముల వరకు శిక్షించును. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించును. అతడు 50తో, ప్రభు నీకు నా ఎడల కటాక్షము కలగదేని, నీవు నాతో రమ్ము. ఈ ప్రజల తలాభిమృషును వారు నిజమే, అయినను నీవి దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేశాను. మోషే ప్రభుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్న పానీయములు లేవి ముట్టుకోనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను రాశాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది, కరుణ వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని, భూమిలో ఉన్న వారెల్లరూ రక్షణ భాగ్యం పొందాలని. పరుగెత్తుము పరుగెత్తుము కల్వరి నాదుడు యేసు నిన్ను రమ్మనుచున్నాడు, తను వేచియున్నాడు. కరుణ వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది, కరుణ వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. చిన్నవాడొక్కడడిగాడు అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని, చిన్నవాడొక్కడడిగాడు అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని. కల్వరి నాదుడు యేసు తన హస్తం చాచాడు, కోసం అర్పించానని, ఇంతగా నిన్ను ప్రేమించానని, అంతయుని కోసం అర్పించానని. హల్లెలూయా 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 మత్తాయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము వచనములు 36 నుండి 43 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 36 నుండి 43 వరకు. యేసు జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము, మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్ఠులైన ఆటంకములను అన్నింటినీ, దుష్టులను అందరను ప్రోగు చేసి అన్ని అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందరు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినునుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తన చింతకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. ఓపికతో మనందరి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ప్రభువుకు తెలుసు, మనము చేసేటువంటి పనులన్నీ కూడా ప్రభువుకు తెలుసు, మన యొక్క ఆలోచనలు తలంపులు మనకున్న ప్రయత్నాలు
ప్రయాసాలు అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ కూడా మనము ఎన్నిసార్లు ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసినా కూడా, ఎన్నిసార్లు ప్రభువు నుంచి దూరం అయిపోయినా కూడా, ఎన్నిసార్లు ప్రభువుకి విరుద్ధమైనటువంటి క్రియలు చేసినా కూడా, ఎన్నిసార్లు ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క గొప్ప కార్యాలను మనము మరచినా కూడా, ప్రభు మనందరి పట్ల దయ కలిగి ఉన్నాడు. ప్రభు మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రభు మనందరి పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క బలహీనతలను బట్టి, మన యొక్క జీవిత విధానమును బట్టి దేవుడు వెంటనే తీర్పు తీర్చాలి అంటే, మనము ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండేవాళ్ళము, మనం ఇప్పటి వరకు కూడా సజీవుల లెక్కలో ఉండేవారము కాము. ఎందుకంటే మనము బయటకు వెళ్ళి పెద్ద పెద్ద పాపాలు చేయకపోయినప్పుడు కూడా, ఇంట్లో ఉండైనా సరే, ఏదైనా చెడు తలంపు వచ్చినప్పుడు, ఏదైనా ఇతరుల గురించి మనము ఈర్ష కలిగి ఉన్నప్పుడు, ఇతరుల పట్ల కోపాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇతరుల పట్ల మనము తీర్పు చేసినప్పుడు, అది కూడా దేవునికి విరుద్ధమైన క్రియ, అది కూడా పాపముగా ఉంటుంది, అది కూడా దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎల్లప్పుడు కూడా మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. మనందరినీ కూడా తన చెంత ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మనం అందరం కూడా ప్రభు బల్ల చుట్టూ అందరూ కూడా కూర్చొని ఉండాలి. ప్రభు సాన్నిధ్యాన్ని మనం అందరం కూడా దండిగా పొందుకోవాలి. ప్రభుతో మనము ముఖాముఖి మాట్లాడగలిగి ఉండాలి. ఆనాడు అవ్వ ఆదాములు ఎలాగైతే పాపము చేసి ప్రభువు నుంచి దూరం అయిపోయారో, అప్పటి వరకు కూడా దేవుని చెంత ఉండి దేవునితో మాట్లాడినటువంటి వారు, దేవునితో అడుగులు వేసినటువంటి వాళ్ళు, దేవుని ముఖాముఖి చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో వారు ప్రభువు నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మేము ఈ చెట్ల మాటను దాక్కుంటే, ఈ పొదల మాటను దాక్కుంటే మేము ప్రభువుకి ఏమాత్రం కూడా కనిపించము అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క చూపు, ప్రభు యొక్క నేత్రములు మనకు కనిపించేటువంటి యొక్క సూర్యుని కంటే 10,000 రెట్లు గొప్పగా ఉన్నది. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కోసారి మనము కూడా అనుకోవచ్చు, నేను ప్రభువుకి తెలియకుండా ఏదైనా చేయొచ్చు అని చెప్పి, ప్రభువు కంటపడకుండా నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పి. ఒకసారి ఒక గురువు తన యొక్క శిష్యులకు తర్ఫీదు ఇచ్చిన తర్వాత, ఆ శిక్షణ అయిపోయే ముందు వారికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. వారికి ఒక పండును ఇచ్చి, మీరు ఎవరు చూడనటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు తినండి అని చెప్తారు. అప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒక 5 ఉంటే 4 కూడా అటు పోయి వాళ్ళకి కనిపించినటువంటి ప్లేస్లో, కొంతమంది గుహలోకి పోయారు, కొంతమంది చెట్ల వెనక పోయారు, కొంతమంది ఇళ్లలోకి పోయారు, కొంతమంది నీళ్ళలోకి పోయారు. అట్లా వాళ్ళు వెళ్ళి అది తిని వచ్చారు. ఇంకొక ఒక వ్యక్తి మాత్రం తినకుండా తీసుకొచ్చాడు. తినకుండా తీసుకొచ్చిన వ్యక్తిని చూసి వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు. ఓ, వీడు పిచ్చోడు లెక్క ఉన్నాడు, వీడు ఎందుకు తినలేకపోయాడు, మేము చూడు ఎట్లా గుహలోకి పోయాము, రాళ్ళని కలబోయాము, గుట్టలను కలబోయాము, నీళ్ళల్లో పోయాము, ఇవన్నీ కూడా మేము చేసాము, మాకు ఉన్నటువంటి తెలివి వెనక లేకుండా ఉన్నది. ఖచ్చితంగా మా గురువు గారు ఈ వ్యక్తిని, ఆయన్ని బయటికి పంపించారు. ఎందుకంటే ఆయన కోర్సు పూర్తి కాలేదు కాబట్టి. ఆయన గురువు గారు పెట్టినటువంటి పరీక్షలో ఆయన ఫెయిల్ అయ్యాడు అనే విధంగా వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు చూసుకొని నవ్వుకొని ఆ వ్యక్తిని కూడా చిన్న చూపు చూసి హేళనగా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ గురువుగారు అడుగుతూ ఉన్నారు, నీకు ఇచ్చిన పండు ఏది అంటే, తిన్న వాళ్ళందరూ, గురువు నేను మీరు ఇచ్చినట్టుగానే నేను ఎవరు చూడకుండా అక్కడ గుహలోకి పోయి నేను తిన్నాను, అక్కడ ఎవరు కూడా లేరు, నేను ఎవరికంటే కూడా పడలేదు, మీరు ఎవరినైనా అడగండి, నేను వెళ్ళే దారిలో ఎవరికైనా కనిపించానేమో, ఎవరైనా చూశారేమో, నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ తిన్నాను అనేది వాళ్ళని అడిగి చూడండి అంటే, అక్కడ మీరు అడిగినా సరే మీకు ఎలాంటి ఆధారం కూడా దొరకదు. అంత తెలివిగా నేను మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఎవరు కంటపడకుండా నేను పోయి తిన్నానని చెప్తాడు. అదేవిధంగా గుట్టల వెనకనే పోయినా అనేది చెప్తాడు, చెట్ల వెనకాల పోయినా అనేది చెప్తాడు, నీళ్ళల్లో కిందకు పోయి అడుగు బాగానే పోయి తిన్నాయని కూడా అదే విషయాన్ని చెప్తారు. మరి ఈ వ్యక్తి తినకుండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, గురువా మీకు నమస్కారం, నాకున్నటువంటి జ్ఞానంతో, మీ దగ్గర నేర్చుకున్నటువంటి ఈ యొక్క తెలివితో నేను ప్రయత్నం చేశాను, ఎవరి కంటపడకుండా నేను ఈ పండుని తినాలి అని చెప్పి ప్రయత్నం చేశాను. కానీ నేను గుహలోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసరికి రకరకాల జీవరాశులు ఉన్నాయి, అక్కడ బల్లులు ఉన్నాయి, తొండలు ఉన్నాయి, ఇంకా ఇతర చిన్న చిన్న కీటకాలు కూడా ఉన్నాయి, వాటి కన్నుగప్పైతే నేనేమి చేయలేను,
గుట్ట వెనకాల పోదాం అనుకున్నాను. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, వేరే ప్రాణులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇంట్లోకి పోదామని చూశాను. ఇంట్లో కూడా నా ఇంట్లో అక్కడ ఫోటోలు ఉన్నాయి, లేదా ఇంకా చిన్న పెట్ యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. మరి నీళ్ళల్లోకి పోదాం అనుకున్నాను, నీళ్ళల్లో కూడా చేపలు ఉన్నాయి, ఇతర జీవరాశులు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు సాక్ష్యం పలుకుతున్నాయి. నీవు చేసిన పని నేను చూశాను, నేను చూశాను అనే విధంగా అవన్నీ కూడా సాక్ష్యం పలుకుతా ఉన్నాయి. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి ప్రభు అని చెప్పి ఆ యొక్క గురువుగారి కాళ్ళ దగ్గర ఆ పండుని పెడతాడు. అప్పుడు ఆ గురువుగారు ఇక్కడ వచ్చినటువంటి చివరిగా వచ్చినటువంటి ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే అభినందిస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే, నీవు నిజంగా నా యొక్క జ్ఞానాన్ని నీవు పొందుకున్నావు, నీవే నా యొక్క నిజమైన శిష్యుడు. వీళ్ళు వాళ్ళు తినే ఎరిలోనే ఉన్నారు, కానీ అక్కడ ఎవరెవరు చూస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని, వాళ్ళు మనుషులు మాత్రమే జీవరాశులు అనుకున్నారు, జీవం కలిగిన ప్రతి ఒక్క ప్రాణి కూడా సాక్ష్యం పలుకుతుంది అని చెప్పి, ఇక్కడ మీరు గుహలలో పైన రాళ్ళు కూడా ప్రభువుకు సాక్ష్యం పలుకుతాయి, అడవిలోకి పోతే చెట్లు కూడా సాక్ష్యం పలుకుతాయి, అంతటి జ్ఞానం వాళ్ళు సంపాదించలేకపోయారు అని చెప్పి ఆ గురువుగారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులు, మనము కూడా ఒక్కోసారి మనల్ని మనం సమర్థించుకుంటాము. నన్ను ఎవరు చూడలేదు, నేను వాళ్ళతో అబద్ధం చెప్పినా నన్ను ఎవరు గుర్తించలేకపోయారు, నేను వాళ్ళని డబ్బుల విషయంలో మోసం చేసినా నన్ను ఎవరు కూడా కనుక్కోలేకపోయారు, నేను వేరే వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నా సరే ఎవరు చూడలేదు అనే రకంగా మనం కూడా ఒక్కోసారి మనల్ని మనం సమర్థించుకుంటాం. ఇక్కడ అవ్వ ఆదాములు కూడా, వారు కూడా ప్రభువు నుంచి దూరం అయిపోయినప్పుడు మమ్మల్ని ఎవరు చూడలేదు, ప్రభువు కూడా మమ్మల్ని చూడలేడు అని అనుకుంటున్న ప్రభువు శక్తి అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైనా తోట అంతటికంటే కూడా ఇంకా గొప్ప శక్తి. ఆయనకున్నటువంటి జ్ఞానంలో కొంత మాత్రమే ఆయన ఉపయోగించి ఆ యొక్క ఏదైనా తోటను చేశారు, అక్కడున్న సమస్తాన్ని కూడా కలుగజేశారు. కానీ వీళ్ళు వాళ్ళకున్నటువంటి పరిధిలోనే వాళ్ళు, ఆహా మేమే జ్ఞానులము, దేవుడి కంటపడకుండా మేము తప్పించుకోగలమని చెప్పి వీళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళ సొంత తెలివిని ఎప్పుడైతే ఉపయోగించారో అప్పుడు వాళ్ళలోనికి చేదు బీజాలు అనేది వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళకు కూడా దేవుని వల్ల మేము కూడా ఉండాలి, మేము ఎందుకు దేవునికి మేము విధేయించాలి, మేము కూడా ఇలాంటి ఇంకో ఏదైనా తోటను చేయగలము, ఇంకా ఇలాంటి ఇంకో వేరే రాజ్యాన్ని మేము స్థాపించగలం, మాకు కూడా దేవునితో పాటు మాకు కూడా పలుకుబడి కావాలి, మాకు కూడా అధికారం కావాలి, మాకు కూడా దేవదూతలందరూ కూడా పొగుడుతూ ఉండాలి. మీకు సర్వశక్తిగల సర్వేశ్వరునికి వందనములు స్తోత్రములు, దేవుడు ఎల్లప్పుడూ స్తుతింపబడను గాక అనే విధంగా మాకు కూడా జరగాలి అని చెప్పి వీళ్ళకి దురాశ అనేది పుట్టింది. ఎప్పుడైతే ఆ దురాశ అనేది పుట్టిందో దానిని వారు కార్యరూపంలో చేస్తూ ఉన్నారు. కార్యరూపంలో ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్నారో అప్పుడు వాళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన యొక్క జీవితంలోని కూడా, మన యొక్క ఆలోచనలోని కూడా ఎప్పుడైతే సైతాను క్రమక్రమంగా మనల్ని గుడ్డివారిని చేస్తుంది, క్రమక్రమంగా మనల్ని చెవిటి వారిని చేస్తుంది, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా నీవు చేసేటువంటి పని ఇది తప్పు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న కూడా, మన యొక్క అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా నీవు వెళ్ళేటువంటి ఆ ప్రదేశము తప్పు, నువ్వు వెళ్ళేటువంటి మార్గము అది తప్పు అన్నా సరే మనం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉంటాము. మరి అలా మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడే మనం క్రమక్రమంగా నాశనం వైపు వెళుతూ ఉన్నాము అని చెప్పి ప్రభు ఈనాడు బోధిస్తూ ఉన్నారు. ఈనాటి ఉపమానంలో కూడా యేసయ్య అదే విషయాన్ని తన యొక్క శిష్యులకు, అదే శిష్యుల స్థానంలో ఉన్న మనందరికీ కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడ ప్రభు మంచి గింజలు చల్లుతూ ఉన్నారు, దేవుడు మనకి సత్యవాక్కునే బోధిస్తూ ఉన్నారు, సత్యమునే బోధిస్తూ ఉన్నారు. మనందరినీ కూడా సత్యముతో బోధించి మనందరూ కూడా సన్మార్గంలో నడిపించాలని, మనందరినీ కూడా ఆ యొక్క జీవానికి, నిత్య జీవానికి నడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి పరలోకానికి తీసుకువెళ్ళాలి, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కానీ మానవుడిని ప్రతి నిత్యం కూడా ఇక సైతాను ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా ఈ మనిషికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి, ఈ మనిషికి ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి, ఈ మనిషికి ఉన్నటువంటి ఆశలు ఏమిటి అని చెప్పి సైతాను చూస్తూ ఉంటూ ఉంటుంది. అప్పుడే మనం ఏదైనా సన్మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, మనం బాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం బాగా దేవునిలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నప్పుడు, దేవునికి ఎక్కువ సమయం కేటాయించాలని మనం ఆశపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సైతాను మనల్ని పట్టుకుంటూ ఉంటుంది. మరి అట్లా పట్టుకొని వదలకుండా మనల్ని నాశనం అయ్యేంత వరకు కూడా, మనల్ని పీల్చి పిప్పు చేసేంత వరకు కూడా, మనల్ని పనికిరాని వాళ్ళని చేసేంత వరకు కూడా సైతాను మనల్ని విడిచిపెట్టదు. ఒక చిన్న
ఆలోచనలాగా వచ్చినటువంటిది మనతో పెద్ద పెద్ద తప్పులు చేయించి మనల్ని దేవునికి దూరంగా వెళ్ళిపోయే విధంగా, మన కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయే విధంగా, మనల్ని నమ్మిన వాళ్ళకు కూడా దూరంగా వెళ్ళిపోయే విధంగా మనల్ని చేస్తూ ఉంటుంది. అదే విషయాన్ని యొక్క పుణ్యత పౌలు గారు కూడా, పుణ్యత పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:33 వచనంలో కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. చెడ్డ స్నేహితులు మంచి వాళ్ళని కూడా చెడగొడతారు, చెడ్డ అయినటువంటి వ్యక్తులు నీతిమంతులను కూడా చెడగొడతారు, నీతిమంతుల కిరీటాన్ని కూడా వాళ్ళు కింద పడేసి తొక్కుతారు, నీతిమంతుల యొక్క వస్త్రాన్ని కూడా వాళ్ళు మాలిన్యం చేస్తారు. మరి మీరు జాగరూకులై ఉండండి అని చెప్పి పుణ్యత పౌలు గారు కూడా ఇదే విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు, ప్రభు మనల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము, మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు 11వ వచనంలో. ప్రభు ఎంత ఆశ ఉంటే మానవులతో మాట్లాడలేదు, తాను కిందకు దిగవచ్చు ఒక స్నేహితునితో మాట్లాడిన విధంగా ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారు. యేసే కూడా ఇదే విషయాన్ని యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మిమ్మల్ని ఏమాత్రం కూడా నేను మిమ్మల్ని సేవకులు అని పిలవను, మీరు నా యొక్క బానిసలు అని పిలవను, నేను మిమ్మల్ని నా యొక్క స్నేహితులు అని పిలుస్తాను, నా ప్రాణ స్నేహితులు అని చెప్పి నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి యేసే చెప్తూ ఉన్నారు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులను, మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన చెంతకే పిలుచుకుంటూ ఉన్నారు. మనము దేవుని చెంతకు రావాలి, దేవుని యొక్క వెలుగును మనము నిండుగా పొందుకోవాలి, దేవుని యొక్క వెలుగులో మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క చీకటి కూడా మన నుంచి దూరమైపోవాలి. స్వార్థం అనేటువంటి చీకటి, అసూయ అనేటువంటి చీకటి, ఇంకా ఇతరమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మన నుంచి దూరమైపోవాలి. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో అప్పుడు ప్రభు యొక్క వెలుగు మన మీదకి వస్తుంది, మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటి కోణం కూడా దూరమైపోతుంది. కానీ సాతాను మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి రాకుండా చేయాలని చూస్తుంది. ఎవరో ఒకరి రూపంలో, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తుల రూపంలో, మనం ప్రేమించేటువంటి వ్యక్తుల రూపంలో ఆ సైతాను మన దగ్గరకు వచ్చి మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. దేవుడు మనతోటే పరలోక రహస్యాలను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటూ ఉంటారు. మన అందరినీ కూడా పరలోక వాసంలోనికి తీసుకువెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మనకి ఏమైనా చెడు తలంపులు వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరంగా పారదొలాలని ప్రభు ఆశపడుతూ ఉంటూ ఉంటారు. మనతో మాట్లాడాలి అని చెప్పి ప్రతి దినము కూడా మోషేతో ఆ యొక్క మందసం ముందు దేవుడు వచ్చి మాట్లాడేవారు. మరి ప్రజల తరపున మోషే కూడా అక్కడ దేవుడితో మాట్లాడేవాడు. దేవుడు కూడా పైన ఉన్నటువంటి ఆ యొక్క మేఘస్తంభం, ఎప్పుడైతే మోషే ఆ యొక్క దివ్య మందస్థం దగ్గరికి వెళ్తారు, అక్కడ మరలా కిందకు వస్తూ ఉన్నది, మోషేతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. అదేవిధంగా మనతో కూడా, మనము కూడా ఎప్పుడైతే ప్రభు చెంతకు వస్తామో, యాకోబు గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు, మీరు ప్రభు చెంతకు రండి, ప్రభు మీ చెంతకు వస్తారు అని చెప్పి యాకోబు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం అక్షరాలా చూస్తూ ఉన్నాము, ఆయన బైబిల్లో ఏదైతే జరిగిందో నిర్గమాకాండంలో, ఎప్పుడైతే మోషే నిబంధన మందసం దగ్గరికి వచ్చాడో అప్పుడు ప్రభు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, సంభాషిస్తూ ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మన పట్ల కూడా ప్రభు మాట్లాడాలని ప్రతిరోజు కూడా ఆశపడుతున్నాం. ప్రతి దినము కూడా ఈ యొక్క దీపావళి పూజలో ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఈ దీపావళి పూజలో. ప్రతి ఒక్కరు పాల్గొనాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్కులను మన యొక్క నుదిటిపై, మన యొక్క హృదయంపై, మన యొక్క మనసులపై రాసుకోవాలని, మన యొక్క పెదవులపై ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క వాక్యే రావాలి అని చెప్పి ప్రభు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము దేవునితో మన యొక్క సమయాన్ని కేటాయిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆనందాన్ని పొందుతాము, దేవుని సన్నిధిలో మన యొక్క సమయాన్ని గడుపుతామో, అప్పుడు మనకి పరలోకం నుంచి నూతనమైనటువంటి జీవం వస్తుంది, నూతనమైనటువంటి శక్తి వస్తుంది, అప్పుడు నూతనమైనటువంటి సంతోషం వస్తుంది. ఈ లోక సంబంధమైనది ఏవి కూడా ఆ యొక్క సంతోషాన్ని మన నుంచి దూరం చేయలేవు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఎప్పుడైతే ఆ యొక్క నూతన జీవం వస్తుందో, నూతన శక్తి మనలోనికి వస్తుందో, అప్పుడు మనము
దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప జీవితానికి మనం యోగ్యులమవుతాము. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవానికి మనల్ని శాశ్వతమైనటువంటి వారుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటూ ఉంటారు. మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తామో, అప్పుడు దేవుని యొక్క వాక్యే మనకి ఒక కవచంలాగా వస్తుంది అని చెప్పి పునీత పౌలు గారు అదే విషయాన్ని మనందరికి కూడా బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క శక్తిని నీవు డాలులాగా ధరించు, కవచంలాగా ధరించు. అప్పుడు నీ ధరికి ఏ సైతాను శక్తి కూడా, ఏ సైతాను ప్రయత్నం కూడా, ఏ సైతాను యొక్క క్రియలు కూడా నీ ధరికి రాకుండా ఉంటాయని చెప్పి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేక 6:13 మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా, మరి నీలో ఎలాంటి చెడు తలంపు రాకుండా ఉండాలంటే నీకు కవచం కావాలి. నీలో ఎలాంటి చెడు క్రియలు జరగకుండా ఉండాలంటే నీకు కూడా ఒక డాలు అనేది నీకు రక్షణగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు వచ్చేటువంటి ఏ శోధననైనా సరే, నీకు ఉన్నటువంటి ఏ బలహీనత అయినా సరే నిన్ను అధిగమించలేదు, నీ యొక్క ఆత్మదీపాన్ని ఆర్పివేయలేదు, నీలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను ఏది కూడా నీ నుంచి దొంగిలించలేదు అని చెప్పి ప్రభువు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, మనం ఎప్పుడు కూడా మంచినే చేయాలి అని చెప్పి ప్రభు ఆశపడుతూ ఉంటూ ఉన్నారు. ఎల్లప్పుడు కూడా మనము దేవుని నామంలో మంచినే చేయాలి, ఇతరుల గురించి కూడా ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క ప్రేమను పొందగలము, మనము దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలము. ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల ఈర్ష కలిగి ఉంటామో, ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటామో, ఇతరుల పట్ల మన్నించరానంత కోపాన్ని కలిగి ఉంటామో, అప్పుడు మన ఆశీర్వాదాలను మనమే పోగొట్టుకుంటాము. దేవుడు మనకి నిండు పాత్రలో ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల అసూయ కలిగి ఉంటామో, ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటామో, దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదం మనకి మనమే నేలకేసి కొడుతూ ఉన్నాము. నీవు ఏమి కోప్పడద్దు, నీవు ఓపిక కలిగి ఉండు, నువ్వు జాగరూకుడవై ఉండు, అప్పుడు ప్రభు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏది కూడా నీ నుంచి దూరం కాదు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే మనము 37:2-3 చూసినట్లయితే, ఇతరులను చూసి నువ్వేమాత్రం కూడా ఆశయపడద్దు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారని చెప్పి, లేదా అన్యాయంగా బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు, అక్రమంగా సంపాదిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అవినీతి పరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉన్నారు, నేను ఎందుకు కింద పడిపోతూ ఉన్నాను, నాలో ఎందుకు అభివృద్ధి లేదు, నా కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదు, నా వ్యాపారం ఎందుకు వర్ధిల్లట్లేదు అని చెప్పి నీవు వాళ్ళని చూసి ఏమాత్రం కూడా నీవు కన్ను కుట్టవద్దు, ఏమాత్రం కూడా నీవు వాళ్ళని చూసి అసూయ పడవద్దు. వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే పెరిగారో మళ్ళీ వాళ్ళ పతనాన్ని కూడా నీవు చూస్తావు. వాళ్ళు ఎండకి ఆకులు మలమల మాడి మసైపోయినట్టు ఎండిపోయినట్టుగా వాళ్ళ ఎండిపోవటాన్ని కూడా నీవు చూస్తావు. నీవు ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి నీవు చేయవలసిన పనులు చేస్తావో, అప్పుడు నీకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు, దేవుడు నీకు వర్ధిల్లత ఇస్తాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తారు. నీవు ఇతరులు అన్యాయంగా జీవించేటువంటి వాళ్ళు, అక్రమంగా జీవించేటువంటి వాళ్ళు, అవినీతి పరంగా జీవించేటువంటి వాళ్ళు ఎదుగుతున్నారని నువ్వు ఆశపడి వాళ్ళ మీద కోపపడి ఈర్చపడి నీ ఆశీర్వాదాలు నీవు కోల్పో మాకు అని చెప్తూ ఉన్నారు. అందరి పట్ల కూడా నీవు క్షమను కలిగి ఉండు, అందరి పట్ల కూడా నీవు దయను కలిగి ఉండు. పరలోకపు తండ్రి ఎలాగైతే దయను కలిగి ఉన్నాడో అదేవిధంగా నీవు కూడా దయను కలిగి ఉండు. ఈనాటి 2 దివ్యగ్రంథ పట్టణాలు కూడా దేవుని యొక్క ఓర్పును మనకి బోధిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో కూడా దేవుడు తొందరగా కోపపడేవాడు కాదు, దేవుడు తొందరగా తీర్పు తీర్చేవాడు కాదు, దేవుడు తొందరగా శిక్షించేవాడు కాదు. మరి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు, అలాంటి దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నటువంటి నీవు, నీవు కూడా అదేవిధంగా ఓర్పు కలిగి ఉండాలి, అదేవిధంగా నీవు కూడా భరించేవాడుగా ఉండాలి, నీవు కూడా మన్నించేవాడుగా ఉండాలి. మరి ఈనాటి సువార్త పట్టణం కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉన్నది. అక్కడ కలుపు మొక్కలు గోధుమ మొక్కలతో కలిసి పెరిగినా సరే వాటిని ఏమాత్రం కూడా ఎమ్మటే నీవు తుంచివేయవద్దు, ఆగు, అవి
కోతకు వచ్చేంత వరకు కూడా నీవు ఆగు అని తెలుసు. కోతకు వచ్చేంత వరకు ఆగటం అంటే అంత్య దినాల వరకు ఆగు, లోకాంత్యం వరకు కూడా నీవు ఆగు. అప్పుడు ఈ చెడ్డయన్నీ కూడా తీసివేసి చెడ్డ తలంపులన్నీ కూడా, ఎవరెవరైతే చెడ్డ తలంపులు కలిగి ఉన్నారో, ఎవరెవరైతే చెడ్డ క్రియలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే వారి జీవిత విధానాలను మార్చుకోకుండా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఏరి అక్కడ అగ్నిగుండంలో పడవేయాలి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఏ మంచినైతే మనము ఇత్తుతామో అదే మంచిని మనము కోస్తాము, ఏ చెడ్డనైతే మనము విత్తుతామో ఏ చెడ్డనైతే మనము రోజుల తరబడి కొనసాగిస్తామో నెలల తరబడి కొనసాగిస్తామో ఏ చెడ్డనైతే మనము రోజు నీరు వేసి ఎరువులేసి పోషిస్తామో ఆ చెడ్డే మనల్ని ఒకరోజు కబళించి వేస్తుంది, ఆ చెడే మనల్ని ఒకరోజు నాశనం చేస్తుంది, ఆ చెడే మనల్ని ఒకరోజు అగ్ని నిత్య నరకాగ్నిలో పడవేస్తుంది. మన యొక్క శరీరంలో కూడా ఏదైనా చెడు కురుపు మనకి మొలిసిందంటే ఆ కురుపు క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యి గడ్డలాగయ్యి ఇంకా మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ వరకు కూడా చేరి అది మన యొక్క దేహాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తుంది, మనము యొక్క దీనికి ఎలాంటి చికిత్స కూడా పనికి రాకుండా చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు ఏదైతే విత్తుతారో అదే మీరు కోస్తారు అని చెప్పి పునీత పౌలు గారు కూడా గలతీలకు రాసిన లేక 6:7-8 వచనాలలో మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. నీవు మంచి లక్షణాలను నీవు ఎత్తితే నీవు మంచిని మాత్రమే కోస్తావు, నీవు ఆత్మానుసారంగా జీవిస్తే నీవు నిత్య జీవితాన్ని పొందుతావు, నీవు శరీరానుసారంగా జీవిస్తే ఈ లోకపు విలువలతో నీవు జీవిస్తే, లోక సంబంధమైన లెక్కలతో నీవు జీవిస్తే, లోక సంబంధమైన క్రియలతో ఆలోచనలతో నీవు జీవిస్తే నీవు నరకాగ్నిలోనికి పోతావు, నీవు పతనం వైపు వెళ్తావు, నీవు దేవుని యొక్క శిక్షకు కోపాగ్నికి గురి అవుతావు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు తన యొక్క దూతలతో కలిసి వచ్చినప్పుడు రెండవ రాకడ దినాన మంచివారందరినీ కూడా మేఘరూపంలో మేఘంలో దేవదూతలు వచ్చి తీసుకుని పోతారు. జీవ కిరీటాన్ని ప్రతి ఒక్కరికి కూడా ధరింపజేసి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఓ యోగ్యుడా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చినట్టు ఓ యోగ్యురాలా, ప్రభు యొక్క బిడ్డలను నీవు స్వీకరించినటువంటి నీవు నువ్వు పరలోక వాసముకు నీవు అర్హుడివి అర్హురాలవు అని చెప్పి వారు మనకు జీవ కిరీటాన్ని అందించి మనల్ని పరలోకానికి తీసుకొని పోతారు. మరి ఎవరెవరైతే పాపాత్మలుగా జీవిస్తారో, దుష్టక్రియలలో వారు నిమగ్నమై ఉంటారు, జీవితాలను మార్చుకోకుండా ఉంటారు, వాళ్ళు ఇక్కడే వదిలివేయబడతారు. ఆనాడు సొదొమ గొమొర్రాలలో కూడా మంచివారుగా ఉన్నటువంటి లోతు కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది. ఆనాడు నోవాతో ఉన్నటువంటి వారందరూ కూడా, నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది, మిగతా కుటుంబాలన్నీ కూడా, మిగతా జనాంగం అంతా కూడా నాశనమైపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము నిత్య జీవంలో చేరేటువంటి జనాంగముగా ఉండాలి, ప్రభు యొక్క దూతల చేత పరలోకములోనికి ఆహ్వానించబడేటువంటి జనాంగముగా ఉండాలి. అలాంటి భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని, పరలోక వాసములో మనందరికీ కూడా స్థానాన్ని కల్పించమని ఈ సమయంలో అపద్రాక్ష రసములతో కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభు నాదంచు, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభు నాదంచు, నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభు నాదంచు.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. ప్రభు నామ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకు, సత్య తీర్థ వేక ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు మా నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచినట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చినట్లును కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనందరుగా, మీ ఆత్మతో నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న. ప్రభు నామమున వేంచి శిరవారు ధన్యులు. మహోన్నతమున హొసన్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నడి పూజలో ప్రవేశించినాం. కావున మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ యొక్క బలిపీఠంపై అర్పించి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకున్నాం. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఎట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధార ఊయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, ముక్తానమును చాటదము, మీరు మరలా వచ్చేవరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పనము రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈ సమయంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారలతో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా తప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన సకల పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపము పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు.
మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపము, అతని ఉపకారములు వేనిని మరువకము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సమొచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసమొచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడవు నీవు, మాతో నుండే దేవుడవు యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడని రాయివి చెట్టు నీవు కావు,